हेलो माय डियर लवली फ्रेंड्स, वेलकम टू द मेंस फैशन सूरज स्किन केयर यूट्यूब चैनल। सो प्रेजेंट समर्स अनेवि स्टार्ट अयिपोयिनाई एंड ई समर्स लो मन अब्बाइलकी ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ అదే విధంగా చాలా అన్హైజీనిక్ ప్రాబ్లమ్స్ కూడా మన అబ్బాయిలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ సమ్మర్స్ లో। సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సమ్మర్స్ మెన్స్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం। సో ఈ వీడియో ఈ సమ్మర్స్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది। సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకా ఈ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో మరి మన మెన్స్ ప్రాబ్లమ్స్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ప్రాబ్లం నంబర్ 1, స్వెటీ ఆర్మ్పిట్స్ ప్రాబ్లమ్స్। సో మన అబ్బాయిలకి ఆర్మ్పిట్స్ నుంచి చాలా విపరీతమైన స్వెట్ అనేది వస్తుంటుంది। సో స్వెట్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే ఆర్మ్పిట్స్ నుంచి విపరీతమైన స్మెల్ అనేది వస్తుంది। సో స్మెల్ ఎక్కువగా వచ్చేటప్పుడు మీరు గనుక ఎవరైనా క్లోజ్ వన్స్ ని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు దగ్గరగా ఉండి మాట్లాడేటప్పుడు మీ ఆర్మ్పిట్స్ ని గనుక విపరీతమైన స్మెల్ వచ్చిందంటే వాళ్ళు ముక్కు మూసుకుని మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, మీతో మాట్లాడడానికి అంత ఇష్టపడరు అండ్ దాని వల్ల మీ అట్రాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది। సో మీరు ఎవరైనా అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీ ఆర్మ్పిట్స్ నుంచి గనుక విపరీతమైన స్మెల్ గానీ విపరీతమైన స్వెట్టింగ్ గానీ వచ్చిందంటే అక్కడ షర్ట్ అనేది తడిసిపోతుంటుంది, అలాంటప్పుడు మీ లుక్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది। సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్మ్పిట్స్ లో ఉన్న హెయిర్ ని మీరు రిమూవ్ చేసుకోవాలి। సో రిమూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్మ్పిట్స్ ఏరియా క్లీన్ గా ఉంటుంది, అక్కడ బ్యాక్టీరియా ఫంగస్ ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవ్వవు, దానివల్ల మీకు అక్కడ నుంచి స్వెట్టింగ్ అనేది రాకుండా ఉంటుంది అండ్ స్వెట్టింగ్ ఒకసారి ఆగిందంటే అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా ఎక్కువగా రాదు అండ్ దాంతో పాటు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్మ్పిట్స్ కి డియోడ్రెంట్స్ అనేవి దొరుకుతాయి। సో దీనికి సెపరేట్ గా మీకు డియోడ్రెంట్స్ అనేవి వస్తాయి, సో మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది, లేడీస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లింక్ ఆల్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు। సో మీరు ఏం చేయాలంటే మీ ఆర్మ్పిట్స్ ఏరియా దగ్గర ఈ డియోడ్రెంట్ అనేది యూజ్ చేయాలి। సో ఇలా చేయడం వల్ల మీకు చాలా సేపు వరకు మీ ఆర్మ్పిట్స్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ దాంతో పాటు మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మీకు ఏంటంటే ఆర్మ్పిట్ స్వెట్ బ్యాండ్స్ అనేవి దొరుకుతాయి, సో ఈ విధంగా ఉంటాయి, మీకు ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతాయి, సో ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్కువగా స్వెట్టింగ్ అనేది మీ ఆర్మ్పిట్స్ నుంచి వస్తుందంటే। సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్మ్పిట్స్ దగ్గర మీరు ఈ ప్యాడ్స్ అనేవి వేసుకోవాలి, వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది స్వెట్ ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది, సో దానివల్ల మీకు స్వెట్టింగ్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది అండ్ అదే విధంగా బ్యాడ్ స్మెల్ లాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది, మీరు హైజీనిక్ గా ఉంటారు। సో మీకు కనుక ఆర్మ్పిట్స్ ప్రాబ్లమ్ ఉందంటే ఈ టిప్స్ మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వచ్చు గైస్। నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 2, ఫేస్ డల్ గా అయిపోవడం, ఫేస్ బాగా ఆయిలీ గా అయిపోవడం। సో ఈ సమ్మర్స్ లో ఫేస్ అనేది బాగా డల్ గా అయిపోతుంటుంది, ఫేస్ బాగా డార్క్ గా అయిపోతుంటుంది అండ్ అదే విధంగా ఫేస్ మీద ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది, ఎందుకంటే సమ్మర్స్ లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది। సో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ బాగా డల్ గా అయిపోతుంటుంది, ఫేస్ మీద ఆయిల్ అనేది విపరీతంగా పట్టేస్తుంటుంది, ఫేస్ మీద స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది। సో స్వెట్టింగ్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పోర్స్ అనేవి ఎక్కువగా ఓపెన్ అయిపోతూ ఉంటాయి, సో పోర్స్ లోపలికి పొల్యూషన్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంటుంది, దానివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తుంటాయి, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, ఫేస్ బాగా డల్ గా కనిపిస్తుంటుంది, ఫేస్ బాగా ఆయిలీగా కనిపిస్తుంటుంది। సో ఇలా కనుక మీ ఫేస్ ఉందంటే ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు గైస్, మీ హ్యాండ్సమ్నెస్ అనేది పూర్తిగా డల్ అయిపోతుంది। సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు 2 times ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి, ఇంకా చాలా మంది ఈ మిస్టేక్ అనేది చేస్తుంటారు, ఈ సమ్మర్స్ లో కూడా సోప్ అనేది యూజ్ చేస్తుంటారు ఫేస్ కి। సో సోప్ యూజ్ చేయడం వల్ల తప్పేం లేదు గైస్, కానీ సోప్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ అనేది ఆ టైంలో పూర్తిగా డ్రై అయిపోతుంది, సో డ్రైగా ఉంది కదా నా ఫేస్ బాగానే ఆయిల్ ఫ్రీగా ఉంది అనుకుంటారు, కానీ కొంచెం సేపు అయిన తర్వాత 1 hour తర్వాత ఏమవుతుందంటే ఫేస్ బాగా డ్రైగా ఉంది కాబట్టి ఫేస్ ని మాయిశ్చరైజ్ చేయాలి, సో మాయిశ్చరైజ్ న్యాచురల్ గా ఏమవుతుందంటే అక్కడ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంటుంది, సో ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఏంటంటే పోర్స్ ఓపెన్ అయిపోతుంటాయి, సో ఆ టైంలో మీరు బయటకు వెళ్తారు, బయట పొల్యూషన్ బ్యాక్టీరియా ఉంటుంది అది మీ పోర్స్ లోపలికి వెళ్తుంది అండ్ దానివల్ల మీకు పింపుల్స్ వచ్చేస్తాయి, ఫేస్ బాగా డల్ గా అయిపోతుంటుంది అండ్ కొన్ని రోజులకి డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి। సో దానికోసం మీరు చేయాల్సిందంటే మీరు ఒక ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి, సోప్ బదులు మీరు ఒక ఫేస్ వాష్ యూజ్ చేయాలి। ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ మీద ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది, మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీ డల్ స్కిన్ ని గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీ పోర్స్ లోపల ఉన్న పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ జర్మ్స్ ని పూర్తిగా రిమూవ్ చేసి మీ ఫేస్ ని ఒక మంచి గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది। సో ఈ సమ్మర్స్ లో ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలంటే నేను మీకు ఒక ఫేస్ వాష్ రికమెండ్ చేస్తాను, సో ఆ ఫేస్ వాష్ పేరు ఏంటంటే సాటరన్ బై జేసీ ఫోమింగ్ ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సమ్మర్స్ లో సో ఇందులో మీకు ఏంటంటే ఒక బ్రష్ అనేది ఇస్తారు, సో బ్రష్ బ్రిసిల్స్ అనేవి ఉంటాయి, సో ఈ బ్రిసిల్స్ ఏం చేస్తాయి అంటే మీ పోర్స్ లోపలికి వెళ్లి పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ జర్మ్స్ ని పూర్తిగా రిమూవ్ చేసి మీ ఫేస్ కి ఒక మంచి ఆయిల్ ఫ్రీ లుక్ అండ్ మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది, దానివల్ల ఏంటంటే మీకు పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, మంచి క్లీన్ గా ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, జర్మ్స్ ఫ్రీగా ఉంటుంది, సో దానివల్ల మీకు పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ పింపుల్స్ రాలేదంటే మీకు డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి। సో ఈ ఫేస్ వాష్ మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియన్స్, సో ఇందులో ఏంటంటే మీకు ప్యూర్లీ న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అనే ఉంటాయి, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, సో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేశారు, టీ ట్రీ ఆయిల్ యూజ్ చేశారు, ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేశారు, లెమన్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేశారు అండ్ రోజ్ ఆయిల్ అనేది యూజ్ చేశారు। సో ఈ అన్ని ఇంగ్రీడియన్స్ కలిపి మీ ఫేస్ కు ఒక మంచి గ్లో మంచి అందాన్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద పింపుల్స్ బ్యాక్టీరియా పొల్యూషన్ డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఈ ఫేస్ వాష్ ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ గైస్, మీరు
చేయాలంటే ఫస్ట్ మీ ఫేస్ ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ పంప్ ఉంది కదా, సో ఈ పంప్ ని మీరు ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇందులో నుంచి మీకు ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది వస్తుంది. సో ఇది ఒక ఫోమ్ ఫేస్ వాష్, సో ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే దీని మీరు అప్వర్డ్ డైరెక్షన్ ఏం చేయాలంటే ఈ విధంగా రబ్ చేయాలి. సో ఈ విధంగా జెంటిల్ గా మీ ఫేస్ ని రబ్ చేయాలి. సో ఇలా మొత్తం ఫేస్ అంతా మీ నోస్ దగ్గర, మీ ఫోర్హెడ్ పైన, మీ చిక్స్ పైన చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో మీ పోర్స్ లోపల ఉన్న పొల్యూషన్ బ్యాక్టీరియా బయటికి తీసేసి మొత్తం వాటిని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 30 సెకండ్స్ అదే విధంగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. సో ఇలా కనుక మీరు ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి పడుకునే ముందు వాష్ చేసుకున్నారంటే మీ ఫేస్ అనేది పూర్తిగా ఆయిల్ ఫ్రీ లుక్ గా ఉంటుంది అండ్ అదే విధంగా మంచి గ్లోగా ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ ఫేస్ వాష్ మీరు ఈ సమ్మర్స్ లో ట్రై చేయండి గైస్, వర్త్ ఆఫ్ మనీ, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. సో లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, సన్ ట్యానింగ్ ప్రాబ్లం. సో సమ్మర్స్ లో సన్ ట్యానింగ్ అనేది చాలా కామన్ గా వస్తుంది మన అబ్బాయిలకి, ఎందుకంటే మనం బయట ఎక్కువగా తిరుగుతుంటాం. సో బయట సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ మన ఫేస్ ని డామేజ్ చేసి ఫేస్ అనేది బాగా సన్ ట్యాన్ అయిపోతుంటుంది. మన ఎక్స్పోజ్ ఏరియాస్ లైక్ మన నెక్ ఏరియా అనేది పూర్తిగా బ్లాక్ అయిపోతుంటుంది, మన చేతులు అనేవి బ్లాక్ గా అయిపోతుంటాయి, ఎందుకంటే మన నెక్ ఏరియా అనేది ఎక్స్పోజ్ గా ఉంటుంది కాబట్టి నెక్ ఏరియా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోతుంటుంది. అండ్ మనం ఏంటంటే షర్ట్ వేసుకున్నా సరే స్లీవ్స్ పైకి లేపుకుంటూ ఉంటాం, హాఫ్ టీ షర్ట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం. సో దాని వల్ల కూడా మన చేతులు అనేవి పూర్తిగా బ్లాక్ అయిపోతుంటాయి అండ్ అదేవిధంగా మన కాల్ కింద ఫీట్ కూడా బ్లాక్ అయిపోతుంటుంది. సో ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతుంటాయి కాబట్టి. సో అందుకోసం మీకు ఇలాంటి సన్ ట్యానింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళే ముందు సన్ స్కిన్ అనేది అప్లై చేసుకుని వెళ్ళాలి గైస్, ఎందుకంటే సన్ స్కిన్ కనుక అప్లై చేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది బ్లాక్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది, పూర్తిగా సన్ ట్యానింగ్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సన్ స్కిన్ అప్లై చేసుకునే బయటికి వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే ఒక 15 నిమిషాల ముందు బయటికి వెళ్ళే ముందు కొంచెం సన్ స్క్రీన్ తీసుకుని మీ ఫేస్ మీద పూర్తిగా అప్లై చేసుకోవాలి, రబ్ చేయకూడదు, జస్ట్ అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ అనేది పూర్తిగా ప్రొటెక్షన్ గా ఉంటుంది యూవీ రేస్ నుంచి అండ్ దానివల్ల మీకు సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ అదే విధంగా మీ నెక్ ఏరియా బ్లాక్ గా అవకుండా ఉండాలంటే, సన్ ట్యానింగ్ అవకుండా ఉండాలంటే మీరు ఏంటంటే మీ నెక్ ఏరియాని పూర్తిగా కవర్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసం మీరు చేయాల్సింది అంటే ఇలాంటి మాస్క్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో ఈజీగా. సో దీని ఒక అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు చేయాల్సింది అంటే ఈ విధంగా దీన్ని వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మీ ఫేస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అదే విధంగా మీ నెక్ ఏరియాని కూడా పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మీరు చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. సో డెఫినెట్ గా ఈ మాస్క్ అనేది మీరు ట్రై చేసుకోండి. ఈ సమ్మర్స్ లో మీ నెక్ ఏరియా అనేది పూర్తిగా కవర్ అవుతుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ కూడా పూర్తిగా కవర్ అవుతుంది. అండ్ అలాగే మాక్సిమం మీరు హాఫ్ స్లీవ్స్ అవాయిడ్ చేసుకోండి గైస్. ఈ సమ్మర్స్ లో బయటకు వెళ్ళేటప్పుడు మాక్సిమం మీ హ్యాండ్స్ ని పూర్తిగా కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ హ్యాండ్స్ కి యూవీ రేస్ అనేది తగలదు, దానివల్ల మీ హ్యాండ్స్ కూడా బ్లాక్ అవకుండా ఉంటుంది. సో చాలా సింపుల్ ట్రిక్ ఇది, చాలా మంది ఇంకా చేయరు. సో మాక్సిమం అందరూ స్టైల్ కోసం స్లీవ్స్ పైకి పెడుతుంటారు, హాఫ్ స్లీవ్స్ వేసుకుంటూ ఉంటారు. సో అలా చేయకండి గైస్. మాక్సిమం మీరు ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ కానీ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోండి, మీరు అందంగా కనిపిస్తారు అండ్ అదే విధంగా మీ హ్యాండ్స్ అనేవి బ్లాక్ అవకుండా ఉంటుంది. సో ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే, మీరు నీళ్ళలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ హ్యాండ్స్ మీరు కవర్ చేసుకోండి. అండ్ అదే విధంగా సన్ ట్యానింగ్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి నాలుగు చాలా వీడియోస్ చేశాను. సో ఇక్కడ ఐ బటన్ లో మీకు లింక్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మీరు ప్రెస్ చేసుకుని సన్ ట్యానింగ్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి కంప్లీట్ గైడ్ ఉంటుంది, చూసి మీరు మీ సన్ ట్యానింగ్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, మన తమ్ముడి ఏరియా దగ్గర బాగా స్మెల్ అనేది ఎక్కువగా రావడం, తొల్ల లాంటివి కొట్టిపోవడం, నెక్స్ట్ అదే విధంగా ఫంగస్ బ్యాక్టీరియా లాంటి ప్రాబ్లం రావడం అండ్ అదేవిధంగా దురదలు లాంటి ప్రాబ్లం, ఇలాంటి రకరకాలైన అన్హైజీనిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి మన ప్రైవేట్ ఏరియా దగ్గర. సో ఇవన్నీ ఎందువల్ల వస్తూ ఉంటాయి అంటే మన ప్రైవేట్ ఏరియా దగ్గర హెయిర్ ఎక్కువగా పెరిగిపోవడం. సో దాని కనుక మనం ప్రాపర్ గా టైం టు టైం క్లీన్ చేసుకోకపోతే అక్కడ స్వెట్టింగ్ అనేది బాగా ఎక్కువగా పడుతుంటుంది. సో మనం రోజంతా అండర్వేర్ అనేది వేసుకుంటూ ఉంటాం, సో అండర్వేర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్వెట్టింగ్ అనేది పడుతూ ఉంటుంది. సో స్వెట్టింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది అండ్ ఫ్రిక్షన్ ఏర్పడడం వల్ల మీ తొల్ల అనేవి కొట్టిపోతూ ఉంటాయి అండ్ అదేవిధంగా అక్కడ ఫంగస్ బ్యాక్టీరియా పట్టేస్తుంటుంది. సో దానివల్ల మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకోసం మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రైవేట్ ఏరియా దగ్గర ఏదైతే హెయిర్ ఉందో దాన్ని పూర్తిగా మీరు ట్రిమ్ చేసేసుకోవాలి, ఒక ట్రిమ్మర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ మీరు సోప్ అనేది యూజ్ చేయకూడదు గైస్, చాలా మంది ఇంకా సోప్ అనేది యూజ్ చేస్తుంటారు ప్రైవేట్ ఏరియా దగ్గర. సో దానికోసం మీరు చేయాల్సింది అంటే మీరు ఒక ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలి గైస్, ఎందుకంటే ఇంటిమేట్ వాష్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు బ్యాడ్ స్మెల్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఫంగస్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదేవిధంగా తొల్ల కొట్టిపోయే లాంటి ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆ ఏరియాని క్లీన్ గా ఆ ఏరియా ఒక పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే సో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కొంచెం ఇంటిమేట్ వాష్ అనేది తీసుకోవాలి. సేమ్ మీరు సోప్ ఏ విధంగా యూజ్ చేస్తారో అదే విధంగా మీరు ఏం చేయాలంటే మీ ప్రైవేట్ ఏరియా దగ్గర ఇంటిమేట్ వాష్ తో పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. సో మీరు స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు యూజ్ చేశారంటే మీ ప్రైవేట్ ఏరియా అనేది పూర్తిగా క్లీన్ గా హైజీనిక్ గా ఉంటుంది. సో మీరు ఒక ఇంటిమేట్ వాష్ వాడడం మర్చిపోకండి గాయ.
నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 మన కింద పాదాల నుంచి మనకి విపరీతమైన స్మెల్ అనేది వస్తుంటుంది సో మనం రోజంతా షూ అనేది వేసుకుంటుంటాం సో మన స్కూల్ కి వెళ్ళినప్పుడు గాని కాలేజ్ కి వెళ్ళినప్పుడు గాని ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గాని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు గాని ఖచ్చితంగా స్టైల్ కోసం అనే సరే మనం షూ వేసుకుంటూ ఉంటాం సో షూ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏవొద్దంటే అక్కడ మీకు స్వెట్టింగ్ అనేది బాగా ఎక్కువగా పట్టేస్తుంటుంది సో స్వెట్టింగ్ పట్టిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం షూస్ గనుక ఓపెన్ చేసామంటే అక్కడి నుంచి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది అండ్ స్మెల్ ఎక్కువగా వచ్చిందంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ పాదాల నుంచి కనుక విపరీతమైన స్మెల్ వస్తుందంటే మీరు ఒక బకెట్ తీసుకుని అందులో కొంచెం లూక్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి అండ్ గోరువెచ్చని నీళ్ళు కొంచెం సాల్ట్ అనేది కలుపుకోవాలి సో సాల్ట్ ఏం చేస్తుందంటే మీ పాదాల నుంచి ఉన్న స్మెల్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు ఏం చేయాలంటే కొంచెం బకెట్ కొంచెం లూక్ వామ్ వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుని మీ పాదాలని ఆ బకెట్ లో పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ పాదాలని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి సో ఇలా కనుక మీరు ప్రతిరోజు చేశారంటే మీ పాదాల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది అండ్ అదే విధంగా మీరు వేసుకున్న షూస్ ని మీరు ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఒక అరగంట సేపు ఎండలో పెట్టాలి అప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా ఇంప్యూడ్స్ జర్మ్స్ అనేవి పూర్తిగా చచ్చిపోతాయి అండ్ మీ షూస్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ సమ్మర్స్ లో చాలా మందికి ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తుంటారు అండ్ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ మన అబ్బాయిలు ఫేస్ చేస్తుంటారు సో ఈ 5 టిప్స్ ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారంటే మీ స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ సమ్మర్స్ లో రాకుండా ఉంటాయి అండ్ ఈ సమ్మర్స్ లో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసినప్పుడు స్టైలిష్గా ఉండండి సేఫ్గా ఉండండి